టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పేపర్ లీకేజ్ కేసులో అరెస్టుల సంఖ్య 99కి చేరింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు ప్రవీణ్కు ఈ ముగ్గురు బంధువులు అవుతారు. వాళ్లు ప్రవీణ్కు సహకరించినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరోపక్క ఈ కేసులో ఏటూగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురైంది. నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ వరుసగా 3 సార్లు తిరస్కారానికి గురైనట్లయింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పేపర్ లీకేజ్ కేసులో అరెస్టుల సంఖ్య 99కి చేరింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు ప్రవీణ్కు ఈ ముగ్గురు బంధువులు అవుతారు. వాళ్లు ప్రవీణ్కు సహకరించినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరోపక్క ఈ కేసులో ఏటూ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురైంది. నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ వరుసగా 3 సార్లు తిరస్కారానికి గురైనట్లయింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో తాజా అరెస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ ముగ్గురు ఎలా సహకరించారు? ఈ కేసులో పూర్తి వివరాలు చెప్పండి. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం 99 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ దగ్గర బంధువులైనటువంటి మరో ముగ్గురు ప్రమేయం ఉన్నట్లు తేల్చి అధికారులు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో ప్రవీణ్ కు ఈ ముగ్గురు కూడా సహకరించారనేది ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి రాజశేఖర్ కావచ్చు, ప్రవీణ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ముగ్గురు నిందితుల్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ కేసులో ఏటూగా ఉన్నటువంటి రాజశేఖర్ యొక్క బెయిల్ పిటిషన్ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. 3 సార్లు వరుసగా రాజశేఖర్ రెడ్డి యొక్క బెయిల్ కూడా కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకమైనటువంటి నిందితులు. వీరి ద్వారానే మొదటగా ప్రశ్న పత్రం లీక్ అయిన తర్వాత అది చైన్ లింక్ లాగా అందరికీ కూడా పత్రం వెళ్ళింది. దీంతో చాలా మంది తోటి వీళ్ళు లక్షల రూపాయలకు ఈ ప్రశ్న పత్రాన్ని కూడా అమ్మకాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించినటువంటి దాదాపు 99 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. తాజాగా అరెస్ట్ అయినటువంటి ముగ్గురు యొక్క స్టేట్మెంట్ల తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఈ సిట్టుతో దర్యాప్తు కాకోకుండా సిబిఐతో విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఒక పిల్లు దాఖలైంది. తెలంగాణ హైకోర్టు ఆ పిల్లను విచారించిన తర్వాత ఈ కేసు సిబిఐకి అప్పగిస్తుందా లేదా సిట్టే దర్యాప్తుకు తీర్పునిస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే సిట్టు దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.